అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆషియా ఛానల్. ఈరోజు మీ అందరికీ కస్టర్డ్ పౌడర్ బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి స్వీట్. చాలా తొందరగా అయిపోతుంది. దానికోసం నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇవి 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. వాటి ఎడ్జెస్ అంతా తీసేసుకుని ఇవి మధ్యలో ఉన్న పార్ట్ మాత్రం 4 పీసెస్ల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కాదు అనుకుంటే మీకు ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక బాండిని పెట్టుకోవాలి. బాండిని పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే వేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అవి, బ్రెడ్ తొందరగా వేగిపోతాయి అవి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేపుకోవాలి. అయిపోయాక తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్కి పాలు మరగ పెట్టుకోవాలి. నాకు 1/2 లీటర్ పాలు పట్టాయండి. దాంట్లో కొన్ని పాలు పోసుకొని కొంచెం ఉంచుకున్నాను కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఈ కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాను. ఈ ఒక 3 స్పూన్లు తీసుకోవాలి. 3 స్పూన్లు తీసుకుని మనం కొంచెం కింద పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదు, ఇవి ఉండలు కడుతూ ఉంటాయి. ఉండ కట్టకుండా మనం మెత్తగా కలుపుకోవాలి బాగా, లేదంటే పాలంతా ఉండలు కట్టేస్తాయి బాగా. పాలు మరిగి పైకి పొంగుతూ ఉన్నప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో కలుపుకోవాలి. గరిటతో తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలండి ఈ స్వీట్ అంతా. హైలో పెడితే బాగా ఉండలు కట్టేస్తాయి అవి, కాబట్టి సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. ఇదిగోండి, ఇలా తిప్పుతూ ఉండాలి. మనం కాసేపు తిప్పినాక ఇదంతా పాలల్లో కలుస్తుంది కస్టర్డ్ పౌడర్ అంతా. ఆ కస్టర్డ్ పౌడర్ అంతా పాలల్లో బాగా కరిగినాక మనం 1/4 వంతు పంచదారని కలుపుకోవాలి దీంట్లోకి. పంచదార కలుపుకున్నాక అది కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పలచగానే ఉండాలి, అప్పుడే బ్రెడ్ బాగా పీల్చుకుంటుంది. మనకి చిక్కబడే కొద్దీ బ్రెడ్ పీల్చుకోదు, అలాగే ఉంటుంది. అందుకని ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసేసుకోవాలి. అప్పుడు బాగా పీల్చుకుంటుంది. వేడి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే వేయాలి ఇవి. ఈ బ్రెడ్ ముక్కలన్నీ పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. మీ దగ్గర నట్స్ ఏమంటే నట్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది వేడిగా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. ఎలా అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.